దేవుని ప్రేమని టూ స్టేజెస్లో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. స్టేజ్ నెంబర్ 1కి ఏం పేరు పెడదామంటే యూనివర్సల్ మెర్సిఫుల్ లవ్ ఆర్ మెర్సిఫుల్ లవ్. స్టేజ్ నెంబర్ 2 కవెనెంట్ లవ్. కవెనెంట్ లవ్ మొట్టమొదటిది స్టేజ్ ఏంటంట, మెర్సిఫుల్ అంటే కనికరము గల ప్రేమ. ఈ ప్రేమ అన్కండిషనల్ లవ్, అంటే షరతులు లేని ప్రేమ. అంటే ఒకే మాటలో యేసుప్రభు తేల్చేశాడు, షరతులు లేని ప్రేమ ఎలాగుంటుందో ఒకే మాటలో యేసుప్రభు ఏం తేల్చాడు తెలుసా? కొండ మీద చేసిన ప్రసంగంలో మీరు పొలాలు చూస్తే దుర్మార్గుల పొలంలోనూ వర్షం పడుతుంది, నీతిమంతుల పొలంలోనూ వర్షం. చదువుదామన్నమాట మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం ఏముందండి? ఆయన చెడ్డవారి మీదను చెడ్డవారి మీదను మంచి వారి మీదను తన సూర్యుని ఉదయింప చేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద, చెడ్డవారి మీద మంచి వారి మీద. చెడ్డవారి పొలాల్లో వాటర్ వచ్చేలా చేస్తున్నాడు, మంచి వాళ్ళ దాంట్లో కూడా. మరి ఇక్కడ ఈ రెండాటిలో మనం చూస్తే చెడ్డవారికి ఒకలాంటి ప్రేమ, మంచి వారికి ఒకలాంటి ప్రేమ ఉన్నదండి? లేదే. చెప్పండి, ఇప్పుడు దేవుని ప్రేమలో స్వార్థం ఉంటుందా? ఇప్పుడు ఫస్ట్ స్టేజ్లో దేవుని ప్రేమ ఎటువంటి ప్రేమ? కండిషన్ ఉన్నదా? కండిషన్ లేని ప్రేమ. అన్కండిషనల్ లవ్, ఇంపార్షియల్ లవ్ అని ధ్యానించుకున్నాం. సెకండ్ స్టేజ్లోకి వచ్చేటప్పటికీ కవెనెంట్ లవ్, నిబంధన ప్రేమ. ఆ నిబంధన ప్రేమ కండిషనల్ లవ్, అది షరతులు గల ప్రేమ. ముందు మనము దేవుని యొక్క కనికరము గల ప్రేమను టేస్ట్ చేసి అక్కడి నుండి షరతులు గల ప్రేమలోనికి మనం హెచ్చింపబడాలి ప్రతి ఒక్కరు. మొట్టమొదటిది షరతులు లేని ప్రేమ, ఆయన కనికరము గల ప్రేమ, అందరినీ సమానంగా ప్రేమించే ప్రేమ, నీతిమంతులింట్లో అనీతిమంతులింట్లో కూడా సమృద్ధినిచ్చే ప్రేమ. క్రిస్మస్ రోజుని మనం ఒక వాక్యాన్ని ధ్యానిస్తాం. క్రిస్మస్ రోజుని దేవుని గాబ్రియల్ దేవదూత వచ్చి ఏం చెప్పాడు గొర్రెలకి? ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము. ప్రజలందరికీ కలగబోవు, లోక 2:10 అంటాడు. అంటే ప్రజలందరికీ అంటే ఇశ్రాయేలీలందరికీనా, భూమి మీద ఉన్న ప్రజలందరికీనా? భూమి మీద ఉన్న ప్రజలందరికీ కలగబోయే మహాసంతోషకరమైన సువర్తమానం. ఇక్కడ కూడా అన్కండిషనల్గానే అందరినీ సమానంగా ప్రేమించాడు. 3:16 ఏంటి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. లోకం అంటే ఏంటి? దేశాలు, ప్రపంచం పోనీ. ప్రపంచం అంటే ఏంటి? మనుషులు. కాబట్టి దేవుడు మనుషులమైన మనల్ని ఎంతగానో ప్రేమించాడు, ఎంతగానో ప్రేమించి సర్వము మనిషి కింద పెట్టాడు. అటువంటి మనిషిని దేవుడు ఎలా చూశాడంటే, ఆ మనిషి రకరకాల కులాలు మతాలు ప్రాంతాలు వేరు చేసేసుకున్నా, చాలామంది అనుకుంటారు యేసు ప్రభు క్రైస్తవుల్ని ప్రేమిస్తాడు లేక ఇశ్రాయేల్ని ప్రేమిస్తాడు. నో, యేసు ప్రభు క్రైస్తవుల్నే ప్రేమించే దేవుడైతే ఆయన పుట్టినప్పుడు ప్రజలందరికీ శుభవార్త అండే. యేసు ప్రభు లేక యెహోవా దేవుడు క్రైస్తవుల్ని ఇస్రాయేల్ని ప్రేమించేవాడైతే దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక అద్వితీయ కుమారుని లోకము కొరకు బలిగా ఇచ్చేసాడే. ఇస్రాయేల్ కొరకు బలిగా ఇచ్చినట్టు ఎక్కడా లేదే. దేవుడు అందరినీ సమానంగా ప్రేమించాడు. ఆ తర్వాత ఆ సమానంగా ప్రేమించిన ప్రేమకు చిహ్నముగా, ఇప్పుడు మనకి దేవుడు మన పట్ల ప్రేమ చూపిన ఆ ప్రేమను వ్యక్తం చేయాలి కదా. ఇప్పుడు ఎవరికైనా సరే బైబిల్లో ఒక మాట ఉంటుంది, లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించటం మేలు. నువ్వంటే చాలా ప్రేమ ఉందండి ఆయనకి, కానీ పైకి వ్యక్తం చేయడం అంతే, అంటే వేస్ట్ అండి ఆ ప్రేమ. దేవుడికి మనం అంటే చాలా ప్రేమ అండి, వ్యక్తం చేయడం అంటే ఎలాగా? దేవుడు పాత నిబంధన గ్రంథంలో ఆయన ప్రవక్తల ద్వారా ఆయన ప్రేమను వ్యక్తం చేశాడు. అద్భుతమైన ప్రవచన వాక్యాలు ఇచ్చాడు, అద్భుతమైన ప్రవచన ప్రవక్తలను పంపించాడు, అద్భుతమైన ఆయన్ని ప్రేమించి ఆయన్ని విశ్వసించే వారికి భీకర కార్యాలు చేసి నువ్వంటే ఎంత ప్రేమని ఆయన ప్రేమను డిమాన్స్ట్రేట్ చేశాడు. ఫైనల్గా ఏం చేశాడంటే, దేవుడు ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో అది చెప్పటానికి తన కొడుకుని మన కొరకు
అద్వితీయ కుమారుని యేసు ప్రభుని మన కొరకు పంపించి ఆయన ప్రేమను ప్రత్యక్షపరిచినట్టుగా వాక్యం చదవండి ఒకసారి. యోహాన్ రాసిన మొదటి పత్రిక 4:9. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను, దీని వలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. లాస్ట్ లైన్ చూసారా? దీని వలన, దేని వలన? By sending his begotten son to this world. ఈ లోకములోనికి ఆయన కుమారుని పంపుట వలన లోకము దీని వలన ఏం చూసిందట? ఆయన మనలను ప్రేమించిన ప్రేమ ప్రత్యక్షపరుచుకున్నాడు ఆయన. సో లోకములు అందరినీ యూనివర్సల్గా ప్రేమించిన దేవుడు నెక్స్ట్ స్టేజ్కి రమ్మంటున్నాడు. నాయన, నా అన్కండిషనల్ లవ్ని మీరు టేస్ట్ చేశారు, ఇప్పుడు నా కండిషనల్ లవ్లోనికి ఎదగండి అయ్యా అంటున్నాడు. ఏంటి ప్రభువా నీ కండిషనల్ లవ్? అందుకనే ఈ అన్కండిషనల్ లవ్ని కండిషన్, షరతు లేని ప్రేమ, షరతులు గల ప్రేమని పక్కపక్క వచనాల్లోనే భక్తుడైన పౌలు ఎక్స్ప్లెయిన్ చేశాడు. యేసు ప్రభు ఎవరి కొరకు చనిపోయాడు? మనం నీతిమంతులుగా మారిన తర్వాత చనిపోయాడా? మనం ఇంకనూ పాపులమై ఉండగానే, స్టిల్ వీఆర్ సిన్నర్స్. చదవండి అన్నమాట, రోమీలకు రాసిన పత్రిక 5:8. రోమీలకు రాసిన పత్రిక 5:8 అన్కండిషనల్ లవ్ ఉంటుంది, 5:9 కండిషనల్ లవ్ చూపిస్తున్నాడు. చదవండి. అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే. క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనం ఇంకా పాపులు. మనమంటే ఎవరండి? ఇక్కడ ఇశ్రాయేలు మాత్రమే కాదు, ప్రపంచ ప్రజలంతా. మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. దేవుడు మన కొరకు చనిపోయి, ఇది అన్కండిషనల్గా దేవుడు పాపులు అందరి కొరకు కూడా దేవుడు చేసేది. తర్వాత వచనంకి వచ్చేటప్పటికి, 9 వచ్చేటప్పటికి ఏమన్నాడు చదవండి. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. నువ్వు నా కండిషనల్ లవ్ లోకి వచ్చినప్పుడు, అనగా నువ్వు ఎంత పాపివైనా, నువ్వు నన్ను ఆహ్వానించకపోయినా, నువ్వు నన్ను పిలవకపోయినా, నీ కొరకు నా కుమారుని బలిసేను, అన్కండిషనల్గా నా లవ్ని ప్రత్యక్షపరిచాను. తర్వాత నీ పని ఏంటంటే, నీ పాపముల కొరకు యేసు ప్రభు మరణించాడు, ఆయన రక్తాన్ని చిందించాడు, ఆయన ద్వారా నాకు నిత్య జీవము అనే సత్యాన్ని నువ్వు నమ్మి విశ్వసించినట్లయితే, నీవు నీ పాపముల వలన నరకానికి పోవలసిన నిన్ను దేవుడు నిత్య జీవంలోనికి నడిపిస్తాడు. ఈరోజు ప్రియమైన దేవుని సంగమా, మనందరితో ప్రభు చెప్తున్నాడు, నువ్వు క్రీస్తు ప్రేమను తెలుసుకుని క్రీస్తు ప్రేమను కలిగిన వాడివైతే, అది నీ కుటుంబస్తులతో కానీ ఎవరితో కానీ నీ మాటలు ప్రోత్సాహపరిచే మాటలుగా ఉండాలి. రెండవది, నీ భార్యకు నీ భర్తకు సేవ చేసే అవకాశం వచ్చినప్పుడు చెయ్యి, నీ ప్రేమను చూపించు నీ తల్లిదండ్రుల పిల్లలకి. మూడవది, బహుమానంలో హ్యూమిలిటీని చూపించి నీ బహుమానం ద్వారా నీ ప్రేమను చూపించు. నాలుగవది, క్వాలిటీ టైం ఇవి, ప్రేమతో సమయం ఇద్దాం. ఫైనల్గా ఒక పరిశుద్ధమైన ప్రేమ గల తాకిడితో కూడా గొప్ప ప్రేమను వ్యక్తం చేద్దాం. క్రీస్తు ప్రేమను క్రియల రూపంలో చూపిద్దాం, క్రీస్తు నామాన్ని మహింపరుద్దాం. అప్పుడు మనము మహిమ నుండి అధికమైన మహిమను ఆ పరిశుద్ధ ఆత్మను ద్వారా పొందుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనందరి జీవితంలో నెరవేర్చి ఫలింపచేసి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. నీ ప్రేమ లేకుండా నిన్ను పోలి జీవించుట అసాధ్యము. నీ ప్రేమను కలిగి నీ వాక్య సారంశానుసారంగా మేము జీవించే భాగ్యం మాకిచ్చి నీ అధికమైన మహిమలోనికి మమ్మల్ని హెచ్చించి దీవించమని యేసు పుణ్యనామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.